నాయకుల విషయాల్లో పిఏ స్టేట్మెంట్లతోనో వాటితోనో ఏం కాదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితే వాటి ఆధారంగా పెడతారు ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు అప్పుడేంటి ఆ డబ్బులకు సంబంధించి దొరికిన ఇక్కడ ఈయన దగ్గర ఏం దొరికినాయి, పెద్దిరెడ్డికి సంబంధించిన వాళ్ళందరి దగ్గర తిరిగారు, డాక్యుమెంట్లు ఉన్నాయి. అదేదో నాకు నవ్వు వచ్చింది ఒక పదం, ఏంటది ఉండకూడని ఫైళ్లు ఉన్నాయంట. ఏందది ఉండకూడని ఫైళ్లు? భారతదేశంలో ఉండకూడని ఫైల్ ఒకటే, దేశ భద్రతకు సంబంధించిన. అవి ఉన్నాయి అతని దగ్గర, మిగతాది ల్యాండ్ డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయి అనుకోండి, అడంగల్ బుక్స్ అయ్యి, అవి ఉండకూడదని చెప్పి ఎవరు చెప్తారు? ఎవరు నిషేధించారు? అసలు నిషేధించిన కాగితాలు ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో? అంటే ఏదో ఒక రకంగా లోపల వేయడానికి ఒక కారణం వెతుక్కుంటున్నారు. ఉండకూడని ఫైళ్లు ఉన్నాయి కాబట్టి నవాజ్ బాషా మీద కేసు పెడుతున్నాం. ఏందా ఉండకూడని ఫైల్ నాకు అర్థం కాదు. ల్యాండ్కి సంబంధించిన ఫైళ్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి, గవర్నమెంట్ దగ్గర ఏముంటాయో అయ్యే డాక్యుమెంట్లు ప్రతి వీళ్ళ దగ్గర ఉంటాయి. దాన్ని ఏమంటారు మన రియల్ ఎస్టేట్ వాళ్ళందరి దగ్గర, ఆ వ్యాపారాలు చేసే వాళ్ళందరి దగ్గర ఉంటాయి, జిరాక్స్లు ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి. దాన్ని ఏదేదో ప్రస్తుతం ఏంటంటే ఆర్భాటపు ప్రచారం జరుగుతుంది. ఈ 10 రోజుల్లో తేల్చిందేం లేదు. ఇంకోటి ఏంటంటే స్వయంగా చంద్రబాబు గారు హెలికాప్టర్లు పంపించి ఇదంతా చేయడం వల్ల అప్పుడు జగన్ ఢిల్లీలో చేసేదాన్ని కొంత డైవర్షన్ కోసం నడిపినట్టుంది. రెండోది పెద్దిరెడ్డిని భయపెట్టడం కోసం జరుగుతున్నట్టు కనబడుతుంది. పెద్దిరెడ్డి చుట్టూ ఉండే శక్తుల్ని